నెక్స్ట్ వికాస భావన అర్థం చేసుకోవడంలో మరో పర్సన్ ఎవరంటే సోమ్స్కీ. ఈయన యొక్క పూర్తి పేరు అవారామ్ నోమ్ సోమ్స్కీ. అవారామ్ నోమ్ సోమ్స్కీ ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి భాషా కోవిదుడు మరియు సంజ్ఞానాత్మక వాది. సోమ్స్కీ అమెరికా దేశానికి చెందినటువంటి భాషా కోవిదుడు, లింగ్విస్టిక్. భాషా కోవిదుడు అంటే లింగ్విస్టిక్ అంటే భాషలో పండితుడు అని. భాషా కోవిదుడు మరియు సంజ్ఞానాత్మకవాది, కాగ్నివిస్ట్, సంజ్ఞానాత్మకవాది. ఈయన లింగ్విస్టిక్ అండ్ కాగ్నిస్ట్ అంటే భాషా కోవిదుడు మరియు సంజ్ఞానాత్మకవాదిగా ఈయన మనము చెప్పుకోవచ్చు. అంటే భాషా పండితుడు మరియు సంజ్ఞానాత్మక వికాసాన్ని లేదా సంజ్ఞానాత్మక వాదాన్ని ఫాలో అయినటువంటి వ్యక్తి. జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ఈయన ఆమోదిస్తాడు. అయితే ఒక విషయంలో తప్ప, అంటే భాషను నేర్చుకునేటువంటి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా ఈయన ఆయన్ని సమర్థిస్తాడు. మరి ప్రపంచంలో ఉండే భాషా పండితులందరిది భాష నేర్చుకోవడానికి సంబంధించింది ఒక వాదన అయితే, ఈయనది మరొక వాదన. అంటే ప్రపంచంలో ఉండే భాషా పండితులందరూ కూడా ఏమంటారంటే, శిశువు తన యొక్క మాతృభాషను ప్రత్యేకమైనటువంటి విధానాల ద్వారా పుట్టిన తర్వాత నేర్చుకోవడం జరుగుతుంది అంటే సోమ్స్కీ దాన్ని వ్యతిరేకిస్తాడు. లేదు లేదు, ప్రతి శిశువు కూడా పుట్టుకతోనే అంతర్గతమైన భాషా సామర్థ్యాలతో జన్మిస్తారు, ప్రత్యేకంగా దీన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, దీన్ని స్వతసిద్ధంగానే ఆర్జిస్తాడు అని. కాబట్టి సాంప్రదాయవాదులకు వ్యతిరేకంగా సోమ్స్కీ తన భాషాగ్రహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ప్రపంచములో ఉండే భాషా పండితులందరిది ఒక విధానమైతే, ఈయనది మరొక విధానం. భాషకు సంబంధించి సంప్రదాయవాదులు అంటే ఎక్కువ మంది అని. భాషకు సంబంధించి సంప్రదాయవాదులు ఏమంటారంటే, ప్రతి శిశువు తన మాతృభాషను ప్రత్యేకంగా అభ్యసించాలి అంటే నేర్చుకోవాలి అంటారు. ప్రత్యేకంగా అభ్యసించాలంటే నేర్చుకోవాలి అని చెప్పేసి సాంప్రదాయవాదులు అంటారు. కానీ సోమ్స్కి ఏమంటారంటే పిల్లలు మాతృభాషను ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పుట్టుకతోనే అంతర్గత భాషా సామర్థ్యాలను కలిగి ఉంటారు. పుట్టుకతోనే ప్రతి శిశువు కూడా అంతర్గత భాషా సామర్థ్యాలతోనే పుడతాడు, లేదా పుట్టుకతోనే అంతర్గత భాషా సామర్థ్యాలను కలిగి ఉంటారు. కాబట్టి భాషను నేర్చుకోరు, ఆర్జిస్తారు. అక్వైజేషన్, ఆర్జించడం అంటే స్వతహాగా పొందడము అని. స్వతహాగా ఎలాంటి నియమాలు లేకుండా పొందడం, భాషను పొందడాన్నే ఆర్జించడం అని చెప్పేసి అంటారు. ఇలా సంప్రదాయవాదులకు వ్యతిరేకంగా తన భాషాగ్రహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? అవారామ్ నోమ్ సోమ్స్కీ.
మరి ఒక సోమ్స్కీ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏమంటారంటే ప్రతి శిశువు కూడా తన మాతృభాషను ప్రత్యేకంగా అభ్యసించాలి లేదా నేర్చుకోవాలి అంటారు. కానీ సోమ్స్కీ మాత్రం పిల్లల మాతృభాషను ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, పుట్టుకతోనే ఒక రకమైన అంతర్గత భాషా సామర్థ్యాలతో జన్మిస్తారు కాబట్టి భాషను ఆర్జిస్తారు కానీ నేర్చుకోరు అని చెప్పేసి చెప్తారు. అంటే స్వతహాగా ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా భాషను పొందడమే ఆర్జించడం అని చెప్పేసి చెప్తారు. కాబట్టి సంప్రదాయవాదులకు వ్యతిరేకంగా సోమ్స్కీ తన భాషాగ్రహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మరి సోమ్స్కీ సిద్ధాంతం అనేది నేటివిస్ట్ థీరీ అంటే స్వతసిద్ధమైనది. సోమ్స్ యొక్క థీరీని ఏమంటారంటే నేటివిస్ట్ థీరీ అని చెప్పేసి అంటారు. స్వతసిద్ధమైన సిద్ధాంతం నేటివిస్ట్ థీరీ అంటే ఇది జీవ సంబంధమైనది అని, అంటే భాషకు సంబంధించిన సామర్థ్యాలన్నీ పుట్టుకతోనే వస్తాయి కాబట్టి దీన్ని జీవ సంబంధమైనది అంటారు. ఆ సామర్థ్యాలు వారసత్వంగా ఇవి వస్తాయి కాబట్టి అనువంశికత సంబంధమైనది. కాబట్టి సోమ్స్కి యొక్క భాషాగ్రహణ సిద్ధాంతం అనేది ఒక స్వతసిద్ధమైన సిద్ధాంతం, జీవ సంబంధమైన సిద్ధాంతం, అనువంశికత సంబంధమైన సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క మాట్లాడడానికి అవసరమైన సామర్థ్యాలన్నీ కూడా పుట్టుకతో వస్తున్నాయంటే వారసత్వంగా వస్తున్నాయని దాని అర్థమైంది. స్వతసిద్ధమైనది, జీవ సంబంధమైనది, అనువంశికత సంబంధమైనదిగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. మరి సోమ్స్కీ సూచించిన వ్యాకరణ రూపాలు, సోమ్స్కీ సూచించిన వ్యాకరణ రూపాలు ఏంటంటే, ఒకటి జనరేటివ్ గ్రామర్. సోమ్స్కీ సూచించినటువంటి గ్రామర్లు ఒకటి ఏంటంటే జనరేటివ్ గ్రామర్, అంటే ఉత్పాదక వ్యాకరణం. జనరేటివ్ గ్రామర్ ఉత్పాదక వ్యాకరణం. మరొకటి యూనివర్సల్ గ్రామర్. జనరేటివ్ గ్రామర్, యూనివర్సల్ గ్రామర్. యూనివర్సల్ గ్రామర్ అంటే సార్వత్రిక వ్యాకరణం. యూనివర్సల్ గ్రామర్ సార్వత్రిక వ్యాకరణం. అలాగే ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్. రూపాంతర వ్యాకరణం. ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్. అలాగే ఫార్మల్ గ్రామర్ అంటే అర్థం ఏంటంటే నియత వ్యాకరణం. ఇలా నాలుగు రకాలైనటువంటి వ్యాకరణాలను సూచించాడు. ఇక్కడ సోమ్స్కి సూచించినటువంటి వ్యాకరణ రూపాలు ఏమిటంటే జనరేటివ్ గ్రామర్ ఉత్పాదక వ్యాకరణము, యూనివర్సల్ గ్రామర్ సార్వత్రిక వ్యాకరణము, ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్ రూపాంతర వ్యాకరణము, ఫార్మల్ గ్రామర్ నియత వ్యాకరణం. జస్ట్ దీన్ని మొదటక్షరం జి, తర్వాత యూనివర్సల్ గ్రామర్, ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్, ఫార్మల్ గ్రామర్. మనకు ఉపాధ్యాయ సంఘం ఒకటి ఉంది కదా, దాని పరంగా యూటీఎఫ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జనరేటివ్ గ్రామర్, యూనివర్సల్ గ్రామర్, ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్, ఫార్మల్ గ్రామర్. ఇలా నాలుగు రకాలైనటువంటి వ్యాకరణ రూపాలను సోమ్స్కి చూసించడం అనేటువంటి జరిగింది. చూడండి ఇక్కడ ఇమేజ్ కూడా, ఆయన బొమ్మను చూడండి. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ థియరీ ఆఫ్ ద లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైజ్ అండ్ యూనివర్సల్ గ్రామర్.
ఈ యొక్క లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైజ్ అనేటువంటి కాన్సెప్ట్, యూనివర్సల్ గ్రామర్ అనేటువంటి కాన్సెప్ట్ ఈయన యొక్క సిద్ధాంతంలో చాలా ముఖ్యమైనది. సరే, చూద్దాం వాటిని కూడా. ఇక్కడ చూడండి మరొకసారి, సోమ్స్కీ యొక్క సిద్ధాంతాన్ని లాంగ్వేజ్ అక్వైజేషన్ థియరీ, భాషార్జన సిద్ధాంతం అన్నా లేదా భాషా గ్రహణ సిద్ధాంతం అన్నా ఒకటే. మరి సంప్రదాయవాదులకు వ్యతిరేకంగా తన యొక్క భాషాగ్రహణ సిద్ధాంతాన్ని లేదా భాషార్జన, భాషాగ్రహణ అన్న భాషార్జన అన్న అర్థము ఒకటేనమ్మ. భాషాగ్రహణ సిద్ధాంతం అన్న లేదా భాషార్జన సిద్ధాంతం అన్నా కూడా ఒకటే. సోమ్స్కీ సిద్ధాంతాన్ని స్వతసిద్ధమైన సిద్ధాంతం అంటారు. ఎందుకంటే స్వతహాగానే సహజ సిద్ధంగా పుట్టుకతోనే ఈ యొక్క భాషాపరమైన సామర్థ్యాలు ప్రతి బిడ్డకు వస్తాయి కాబట్టి దాని పరంగా దీన్ని స్వతసిద్ధమైనది, జీవ సంబంధమైనది, అనువంశికత సంబంధమైనదిగా దీన్ని మనము చెప్పొచ్చు. సోమ్స్కీ సూచించినటువంటి వ్యాకరణ రూపాలు నాలుగు: జనరేటివ్ గ్రామర్, యూనివర్సల్ గ్రామర్, ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్, ఫార్మల్ గ్రామర్. జనరేటివ్ గ్రామర్ అంటే ఉత్పాదక వ్యాకరణము, యూనివర్సల్ గ్రామర్ సార్వత్రిక వ్యాకరణం, ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్ రూపాంతర వ్యాకరణము, ఫార్మల్ గ్రామర్ నియత వ్యాకరణం. ఇవి సోమ్స్కి సూచించినటువంటి భాషాగ్రహణ సిద్ధాంతంలోని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ చూడండి, మరి సోమ్స్కి యొక్క భాషాగ్రహణ సిద్ధాంతానికి సంబంధించిన ప్రతిపాదనలు, కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలను చూద్దాం. సోమ్స్కి యొక్క భాషాగ్రహణ లేదా భాషార్జన సిద్ధాంతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రతిపాదనలను చూద్దాం. సోమ్స్కి ఏమంటాడంటే, పిల్లలు భాషాపరమైనటువంటి అంతర్గత శక్తులతో జన్మిస్తారు. ఈ శక్తుల ద్వారా పరిసరాలలో ఉండే ఏ భాషనైనా కూడా నేర్చుకోగలుగుతారు. పిల్లలు, ప్రతి శిశువు కూడా, ప్రపంచంలో ఉండే ప్రతి శిశువు కూడా, పిల్లలు భాషాపరమైన అంతర్గత శక్తులతో పిల్లలు భాషాపరమైన అంతర్గత శక్తులతో జన్మిస్తారు. పిల్లలు, ప్రపంచములో ఉండే ప్రతి శిశువు కూడా భాషాపరమైన అంతర్గత శక్తులతో జన్మిస్తారు. ఈ శక్తుల ద్వారా పరిసరాలలో ఉండే, అంటే పరిసరాలలో వ్యవహారకములో ఉండే ఏ భాషనైనా నేర్చుకోగలరు. పరిసరాలలో ఉండే ఏ భాషనైనా సరే నేర్చుకోగలరు. ఇక్కడ పిల్లలు భాషాపరమైన అంతర్గత శక్తులతో జన్మిస్తారు. ఈ శక్తుల ద్వారా పరిసరాలలో ఉండేటువంటి ఏ భాషనైనా సరే పిల్లలు నేర్చుకోగలుగుతారు అని చెప్పేసి సోమ్స్కి చెప్తారు. మరి ఇక్కడ మీరు చూస్తే, ద ఇన్నేట్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ లాంగ్వేజ్ రూల్స్ ఈజ్ ద లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైజ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సాధారణంగా మానవుని మెదడులోని ఎడమ మస్తిష్కార్ధ గోళం ఏదైతే ఉందో, ఆ ఎడమ మస్తిష్కార్ధ గోళంలో ఉండేటువంటి బ్రోకా అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈ బ్రోకా అనేటువంటి ప్రాంతము భాషోత్పత్తి విధిని నిర్వర్తిస్తుంది. ఈ యొక్క బ్రోకా అనేటువంటి ప్రాంతంలో ఉండే ఈ యొక్క భాషోత్పత్తి విధికి సంబంధించినటువంటిదే LAD, లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైజ్ అనేటువంటిది మెదడులో ఉంటుంది. ద ఇన్నేట్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ లాంగ్వేజ్ రూల్స్ ఈజ్ ద లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైజ్. అంటే భాషా నియమాలను అర్థం చేసుకోగలిగేటువంటి ఒక అంతర్గత శక్తే LAD, లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైజ్ అంటారు. కాబట్టి పిల్లల మెదడులో, కాబట్టి భాషా గ్రహణ పరికరం, భాషాగ్రహణ పరికరం లేదా యంత్రము, భాషాగ్రహణ పరికరం లేదా యంత్రము LAD, లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైజ్.
మరి యొక్క ఈ భాషాగ్రహణ పరికరం అనేది ఎక్కడుంటుంది? పిల్లల మెదడులో, అంటే పిల్లలని పెద్దల్లో కూడా, పిల్లల మెదడులో పుట్టుకతోనే ఈ యొక్క భాషాగ్రహణ పరికరాన్ని, ప్రతి పిల్లలు కూడా పుట్టుకతోనే ఈ యొక్క భాషాగ్రహణ పరికరాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ యొక్క భాషాగ్రహణ పరికర యంత్రం యొక్క విధులు ఏంటి? ఇది ఈ భాషోత్పత్తి విధిని నిర్వర్తిస్తుంది అన్నాం కదా. ఆ భాషోత్పత్తి విధులు ఏంటంటే, భాషకు చెందినటువంటి సూత్రాలను, వ్యాకరణ రూపాలను సంకేత రూపంలోకి మార్చి పిల్లవాడి మేధస్సుకి అందిస్తుంది అన్నమాట. ఇది భాషకు చెందినటువంటి సూత్రాలను వ్యాకరణ నియమాలను సంకేత రూపంలోకి మార్చి మెదడుకు అందచేస్తుంది. ఈ యొక్క ఎల్ఏడి అనేటువంటిది భాషకు చెందిన సూత్రాలను, వ్యాకరణ నియమాలను సంకేత రూపంలోకి మార్చి శిశువు యొక్క మెదడుకి, అంటే పిల్లవాడి యొక్క మెదడుకి అందచేస్తుంది. మరి మెదడు భాషా వినికిడికి లోనైనప్పుడు ఎల్ఏడి పనిచేస్తుంది. ఎప్పుడైతే మెదడు భాషా వినికిడికి లోనవుతుందో అప్పుడు ఎల్ఏడి పనిచేయడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ భాషకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని అభివృద్ధి పరిచి ఇది బయటికి పంపుతుంది. భాషకు చెందిన విజ్ఞానాన్ని లేదా సమాచారాన్ని అభివృద్ధి పరిచి బయటకు పంపుతుంది ఎల్ఏడి. భాషకు సంబంధించినటువంటి సమాచారం లేదా విజ్ఞానం ఏదైతే ఉందో ఆ యొక్క భాషా పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరిచి బయటికి పంపడం అనేటువంటిది జరుగుతుంది. రెండు, ఇది మరొక పని కూడా చేస్తుంది. మాతృభాషతో పాటు పరిసరాలలో వ్యవహారంలో ఉండే ఇతర భాషలను గ్రహించడానికి లేదా పొందడానికి తోడ్పడుతుంది. ఎల్ఏడి అనేది కేవలము మాతృభాషే కాకుండా వ్యవహారికంలో ఉండేటువంటి ఇతర భాషలను పొందడానికి లేదా గ్రహించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. కాబట్టి భాషాగ్రహణ పరికరం లేదా యంత్రం అంటే లాంగ్వేజ్ అక్వైజెస్ అండ్ డివైజ్. ఇక్కడ మీరు చూస్తే దిస్ ఇన్నేట్ అబిలిటీ టు అండర్స్టాండ్ లాంగ్వేజ్ రూల్స్ ఈజ్ ద లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైజ్. అంటే భాషకు సంబంధించినటువంటి నియమాలను అర్థం చేసుకోవడానికి ఉండే ఒక అంతర్గత సామర్థ్యమే లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైజ్. అంటే మన మెదడులో ఉండే ఎల్ఏడి ద్వారా భాషకు సంబంధించిన నియమాలను మనము అర్థం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదే కదా, మానవుని మెదడుకి ఎడమ మస్తిష్కార్థ గోళంలో బ్రోక్ అనే ఒక ప్రాంతం ఉంటుంది, అది భాషోత్పత్తి విధిని నిర్వర్తిస్తుంది. ఆ భాషోత్పత్తి విధిని నిర్వర్తించేటువంటి ఆ యొక్క పరికరం లేదా ఉపకరణమే భాషార్జన పరికరము. కాబట్టి భాషా నియమాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక అంతర్గత సామర్థ్యమే లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైజ్. పుట్టుకతోనే ప్రతి శిశువు యొక్క మెదడులో భాషాగ్రహణ పరికరం లేదా యంత్రం అనేది ఉంటుంది. ఇది భాషకు చెందిన సూత్రాలను, వ్యాకరణ నియమాలను సంకేత రూపంలోకి మార్చి మెదడుకు అందజేస్తుంది. ఎప్పుడైతే మెదడు భాషా వినికిడికి లోనవుతుందో
అప్పుడు ఎల్ఏడి అనేటువంటిది పనిచేస్తుంది. మరి భాషకు చెందినటువంటి పరిజ్ఞానాన్ని మొత్తాన్ని అభివృద్ధి చేసి బయటికి అది పంపుతుంది. మాతృభాషతో పాటు పరిసరాలలో వ్యవహారికములో ఉండే ఇతర భాషలను గ్రహించడానికి కూడా ఈ యొక్క భాషార్జన పరికరం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే భాషా నియమాలను అర్థం చేసుకోవడానికి ఉండే మెదడులో ఉండే ఒక అంతర్గత సామర్థ్యమే భాషాగ్రహణ పరికరము. భాషా నియమాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక అంతర్గత సామర్థ్యమే భాషాగ్రహణ పరికరంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ యూనివర్సల్ గ్రామర్ థియరీ బై నోమ్ సోమ్స్కి. ఈయన నుంచి వచ్చినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సార్వత్రిక వ్యాకరణం. చూడండి, సార్వత్రిక వ్యాకరణం అంటే యూనివర్సల్ గ్రామర్, సార్వత్రిక వ్యాకరణం. ఇంకా దీన్ని ఏమంటారంటే సార్వత్రిక భాషా విభాగం యూనివర్సల్ గ్రామర్ ఫ్యాకల్టీ సార్వత్రిక భాషా విభాగం. యూనివర్సల్ గ్రామర్ సార్వత్రిక వ్యాకరణం లేదా సార్వత్రిక భాషా విభాగం. యూనివర్సల్ గ్రామర్ సార్వత్రిక వ్యాకరణం లేదా సార్వత్రిక భాషా విభాగం అనేటువంటిది ఈ నుండి వచ్చినటువంటి మరొక అంశం. ఈయన ఏమంటాడంటే ప్రతి వ్యక్తిలో సార్వత్రిక వ్యాకరణం యూనివర్సల్ గ్రామర్ ఆర్ లేదా సార్వత్రిక భాషా విభాగం యూనివర్సల్ గ్రామర్ ఫ్యాకల్టీ ఉంటుంది. ప్రతి వ్యక్తిలో కూడా సార్వత్రిక వ్యాకరణం లేదా సార్వత్రిక భాషా విభాగం అనేటువంటిది ఉంటుంది. మరి ఇక సార్వత్రిక వ్యాకరణము అంటే అర్థం ఏంటంటే మరి ఇక్కడ వాక్య నిర్మాణాలను అంటే ఇక్కడ వాక్య నిర్మాణాలను లేదా వ్యాకరణ అంశాలను అర్థం చేసుకునే శక్తి పుట్టుకతోనే ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి యొక్క మెదడులో ఇక్కడ సార్వత్రిక వ్యాకరణము అంటే అర్థం ఏంటంటే వాక్య నిర్మాణాలను అలాగే వ్యాకరణ అంశాలను అర్థం చేసుకునే శక్తి ప్రతి వ్యక్తి మెదడులో ఉంటుంది. దీన్ని సార్వత్రిక వ్యాకరణము లేదా సార్వత్రిక భాషా విభాగం అంటారు. వాక్య నిర్మాణాలను అంటే సిమాంటిక్స్, వ్యాకరణ అంశాలు అంటే సింటాక్స్. వ్యాకరణ అంశాలు అంటే సింటాక్స్ అంటే ఎస్వైఎన్. వాక్య నిర్మాణాలను వ్యాకరణ అంశాలను అర్థం చేసుకునే శక్తి ప్రతి వ్యక్తి మెదడులో ఉంటుంది. మరి దీన్నే సార్వత్రిక వ్యాకరణం అని చెప్పేసి అనొచ్చు. ఇంకా దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కూడా ఒకే రకమైన భాషా సామర్థ్యాలతో జన్మిస్తారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఒకే రకమైన భాషా సామర్థ్యాలతో ఒకే రకమైన భాషా
సామర్థ్యాలతో జన్మిస్తారు. ప్రపంచములోని ప్రతి ఒక్కరు కూడా ఒకే రకమైనటువంటి భాషా సామర్థ్యాలతో జన్మించడాన్ని ఏమంటారు అంటే సార్వత్రిక వ్యాకరణం లేదా సార్వత్రిక భాషా విభాగం అని చెప్పేసి అంటారు. సార్వత్రిక వ్యాకరణం లేదా సార్వత్రిక భాషా విభాగం అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకా ఏమని చెప్పొచ్చు అంటే మానవ భాషలన్నీ ఒకే ఉమ్మడి భాషా నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. మానవ భాషలన్నీ ఒకే ఉమ్మడి వ్యాకరణ లేదా వాక్య నిర్మాణం. ప్రపంచంలోని భాషలన్నీ ఒకే ఉమ్మడి భాషా నిర్మాణాన్ని అంటే వ్యాకరణం అనడం కంటే కూడా ఒకే ఉమ్మడి భాషా నిర్మాణాన్ని ఒకే ఉమ్మడి భాషా నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. మానవ భాషలన్నీ ఒకే ఉమ్మడి భాషా నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. మానవ భాషలన్నీ ఒకే ఉమ్మడి భాషా నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. మరి ఈ మానవ భాషలన్నీ ఒకే ఉమ్మడి భాషా నిర్మాణాన్ని కలిగి ఉంటున్నాయంటే దీని అర్థమేంటి? ఇది ప్రపంచంలోని అన్ని భాషలకు వర్తిస్తుంది. ఇది ప్రపంచంలోని అన్ని భాషలకు వర్తిస్తుంది. చూడండి, సార్వత్రిక వ్యాకరణం లేదా సార్వత్రిక భాషా విభాగం, యూనివర్సల్ గ్రామర్ ఫ్యాకల్టీ. దీని మీనింగ్ ఏంటంటే చూడండి, ప్రతి వ్యక్తిలో కూడా సార్వత్రిక వ్యాకరణం లేదా సార్వత్రిక భాషా విభాగం అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ యొక్క సార్వత్రిక వ్యాకరణం లేదా సార్వత్రిక భాషా విభాగం అంటే అర్థం ఏంటంటే వాక్య నిర్మాణాలను, వ్యాకరణ అంశాలను అర్థం చేసుకునే శక్తి ప్రతి వ్యక్తి మెదడులో ఉంటుంది. అలా ప్రతి వ్యక్తి మెదడులో ఈ యొక్క వాక్య నిర్మాణాలను, వ్యాకరణ అంశాలను అర్థం చేసుకునే శక్తి ఉండడాన్ని సార్వత్రిక వ్యాకరణం అని చెప్పేసి అంటారు. ఇంకా ఏమనొచ్చు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఒకే రకమైన భాషా సామర్థ్యాలతో జన్మించడాన్ని కూడా ఏమంటారు అంటే సార్వత్రిక వ్యాకరణము అంటారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఒకే రకమైన భాషా సామర్థ్యాలతో జన్మించడాన్ని సార్వత్రిక వ్యాకరణం అంటారు. ఇంకా ఏమని చెప్పొచ్చు అంటే మానవ భాషలన్నీ ఒకే ఉమ్మడి భాషా నిర్మాణాన్ని కలిగి ఉంటాయి అని చెప్పడమే సార్వత్రిక వ్యాకరణం. ఒకసారి వాడు అడుగుతుంటాడు, సార్వత్రిక వ్యాకరణము అనగానేమి? సార్వత్రిక వ్యాకరణం అనగానేమి అంటే దీన్ని మనము మూడు రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ఏంటి? వాక్య నిర్మాణాలను, వ్యాకరణ అంశాలను అర్థం చేసుకునే శక్తి ప్రతి వ్యక్తి మెదడులో ఉండటాన్ని సార్వత్రిక వ్యాకరణము అంటారు. వాక్య నిర్మాణాలను, వ్యాకరణ అంశాలను అర్థం చేసుకునే శక్తి ప్రతి వ్యక్తి మెదడులో ఉండడాన్ని సార్వత్రిక వ్యాకరణం అంటారు. ఇంకా చెప్పొచ్చు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఒకే రకమైన భాషా సామర్థ్యాలతో జన్మించడాన్ని సార్వత్రిక వ్యాకరణం అంటారు. మానవ భాషలన్నీ ఒకే ఉమ్మడి భాషా నిర్మాణాన్ని కలిగి ఉంటాయని చెప్పడం కూడా సార్వత్రిక వ్యాకరణం అని చెప్పేసి అంటారు. ఇక్కడ వాక్య నిర్మాణాలను, వ్యాకరణ అంశాలను అర్థం చేసుకునే శక్తి ప్రతి వ్యక్తి మెదడు కలిగి ఉండడాన్ని సార్వత్రిక వ్యాకరణం అని చెప్పేసి అంటారు. అలాగే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఒకే రకమైన భాషా సామర్థ్యాలతో జన్మించడాన్ని సార్వత్రిక వ్యాకరణం అని చెప్పేసి అంటారు. ప్రపంచంలోని భాషలన్నీ కూడా ఒకే ఉమ్మడి భాషా నిర్మాణాన్ని కలిగి ఉండడాన్ని సార్వత్రిక వ్యాకరణం అంటారు. కాబట్టి సార్వత్రిక వ్యాకరణం అని ఎందుకన్నారంటే ఇది ప్రపంచంలో ఉండే అన్ని మానవ భాషలకు ఇది వర్తిస్తుందన్నమాట. ఆ తర్వాత మరికొన్ని ప్రతిపాదనలు చూద్దాం. ఇంకా ఆయన చెప్పినటువంటి ప్రతిపాదనలు ఏంటి, సోమ్స్కి చెప్పినటువంటి మరికొన్ని ప్రతిపాదనలు ఏంటంటే ఈ యొక్క ఒక భాషలో అభ్యసించినటువంటి వ్యాకరణ సూత్రాలు వేరొక భాషను నేర్చుకోవడానికి దోహదపడతాయి. ఒక భాషలో అంటే ఇప్పుడు మనం ఒక 3 పాయింట్స్ చూసాం. 4th పాయింట్ ఏంటంటే ఒక భాషలోని
వ్యాకరణ సూత్రాలు. వ్యాకరణ సూత్రాలు ఒక భాషలోని వ్యాకరణ సూత్రాలు వేరొక భాషను ఒక భాషలోని వ్యాకరణ సూత్రాలు వేరొక భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఒక భాషలోని వ్యాకరణ సూత్రాలు వేరొక భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పేసి చెప్తున్నాడు సోమ్స్కి. కాబట్టి ఈయన ఏమంటాడంటే, ఒక భాషను ఉపయోగించి వేరొక భాషను మనం నేర్చుకుంటున్నామంటే మరి అంతకు ముందున్నటువంటి భాషకు రంగులు దిద్దడమే అని చెప్పేసి అంటాడు. కొత్తగా ఏమి అంటే రంగులు దిద్దడం అంటే ఆల్రెడీ రంగు వేసున్నాం, వేసిన దాని మీద మరలా వేయడం, దీన్ని రంగులు దిద్దడం అని చెప్పేసి అంటాడు. అంటే మొదటిసారి రంగు వేయడం కష్టం, కానీ వేసిన దాని మీద మరలా పెయింట్ వేయడం అనేటువంటిది అంత కష్టమేం కాదు కదా. కాబట్టి ఒక భాష నేర్చుకుంటే మరొక భాషను ఈజీగా నేర్చుకోవచ్చు అంటాడు. కాబట్టి ఒక భాషలోనే వ్యాకరణ సూత్రాలు వేరొక భాష నేర్చుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఏమంటాడంటే, వ్యాకరణంతో కూడిన వాక్యాలకు వ్యాకరణంతో లేని వాక్యాలకు మధ్య తేడాలను తెలియజేశాడు సోమ్స్కి. వ్యాకరణంతో కూడిన వాక్యాలకు వ్యాకరణంతో కూడిన వాక్యాలకు వ్యాకరణం లేని వాక్యాలకు వ్యాకరణంతో కూడిన వాక్యాలకు వ్యాకరణం లేని వాక్యాలకు మధ్య తేడాలను తెలియజేశాడు. వ్యాకరణంతో కూడిన వాక్యాలకు వ్యాకరణం లేని వాక్యాలకు మధ్య తేడాలను తెలియజేశాడు సోమ్స్కి. ఇంకా ఏమంటాడంటే, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు అనే విషయాన్ని సోమ్స్కి వ్యతిరేకించాడు. మిగతా ఇవన్నీ కూడా సోమ్స్కి చెప్పినవే. తెలియజేసింది ఎవరంటే సోమ్స్కినే. వ్యాకరణంతో కూడిన వాక్యాలకు వ్యాకరణం లేని వాక్యాలకు మధ్య తేడాలను తెలియజేసింది సోమ్స్కినే. ఒక భాషలోని వ్యాకరణ సూత్రాలు మరొక భాషలోని వ్యాకరణ సూత్రాలు నేర్చుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పింది కూడా ఎవరు? సోమ్స్కి. ఇవన్నీ సోమ్స్కి ప్రతిపాదనలే. ఇప్పుడు మనం చెప్పేవన్నీ సోమ్స్కి ప్రతిపాదనలే. కాబట్టి ఒక భాషలోని వ్యాకరణ సూత్రాలు వేరొక భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడతాయన్నాడు. అలా ఉపయోగపడటమే ఒక భాషకు రంగులు దిద్దడం లాంటి ప్రక్రియ అన్నాడు. అంటే సులభమని. వ్యాకరణంతో కూడిన వాక్యాలకు వ్యాకరణం లేని వాక్యాలకు మధ్య తేడాలను కూడా తెలియజేశాడు సోమ్స్కి. అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారనే విషయాన్ని సోమ్స్కి వ్యతిరేకించాడు. ఇంకా మరికొన్ని ప్రతిపాదనలు ఏంటంటే, సోమ్స్కి ప్రకారం మరి 4 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికీ, సోమ్స్కి ప్రకారం పిల్లవాడి ఒక శిశువుకి 4 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికీ భాషలోని నియమ నిబంధనలను నేర్చుకుంటారు. భాషలోని నియమ నిబంధనలను నేర్చుకుంటారు. మరి అలాగే 5 నుంచి 6 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ స్థానిక భాషలో మాట్లాడతారు. పిల్లలు స్థానిక భాషలో మాట్లాడగలరు. ఒక 5 నుంచి 6 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ స్థానిక భాషలో ధారాళంగా మాట్లాడడం అనేటువంటిది ఉంటుంది. అలాగే 3 నుంచి 10 సంవత్సరాల వయసు మధ్యలో భాషార్జన సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది. 3 నుంచి 10 సంవత్సరాల వయసులో భాషా సామర్థ్యం అనేటువంటిది గరిష్టంగా ఉంటుంది. కాబట్టి సోమ్స్కి ప్రకారం 4 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పిల్లలు భాషలోని నియమ నిబంధనలు నేర్చుకుంటారు.
5 నుంచి 6 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి స్థానిక భాషలు అంటే మాతృభాషలో ధారాళంగా మాట్లాడగలుగుతారు. 3 నుంచి 10 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి భాషార్జన సామర్థ్యం అనేది చాలా గరిష్టంగా ఉంటుంది. అందుకనే పిల్లలకి భాషా నైపుణ్యాలను లేదా ఎన్ని భాషలు మనం నేర్పాలన్నా కూడా 10 ఇయర్స్ లోపే మనం పరిచయం చేస్తే పిల్లలు భాషను బాగా నేర్చుకోగలుగుతారు. ఇది సోమ్స్కి యొక్క భాషా గ్రహణ సిద్ధాంతం.